హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, 5000కు పైగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రోజు నుంచే ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా అప్లై చేసుకునేదానికి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మరి అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే కాబట్టి స్టార్టింగ్ శాలరీ కూడా దగ్గర దగ్గర 40,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం అయితే ఉంది. సో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ నోటిఫికేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకి కూడా చేరువవుతుంది. సో దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ మనకి FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ కావడం జరిగింది. 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. అన్ని రాష్ట్రాలతో పాటు మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మరి FCIకి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డిపోలు, కార్యాలయాల్లో జోన్ల వారీగా కూడా కేటగిరీ 3 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి టోటల్గా 5043 ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరి భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు ఒకసారి చూద్దాం. జూనియర్ ఇంజనీర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. దీనికి వచ్చేసి సివిల్ మరియు ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్, అసిస్టెంట్ గ్రేడ్ 3 అకౌంట్స్, అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్, అసిస్టెంట్ గ్రేడ్ 3 డిపో, అసిస్టెంట్ గ్రేడ్ 3 హిందీ, ఈ విధంగా ఈ ఉద్యోగాలన్నింటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్ కూడా జోన్ల వారీగా మనకి ఇవ్వటం అయితే జరిగింది. సో చూద్దాం, నార్త్ జోన్కు సంబంధించి 2388 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సౌత్ జోన్కు సంబంధించి 989, ఈస్ట్ జోన్ 768, వెస్ట్ జోన్ 713, నార్త్ ఈస్ట్ జోన్ 185, టోటల్గా 5043 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ సౌత్ జోన్కు సంబంధించి 989 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలకి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో అప్లై చేసుకుంటేనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా అప్లై చేసుకోవచ్చు, కానీ సౌత్ జోన్లో అప్లై చేసుకుంటేనే మన 2 తెలుగు రాష్ట్రాల్లో లోకల్లో ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. ఇక అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పోస్ట్ను అనుసరించి డిగ్రీ, బీకామ్, అలాగనే బీఎస్సీ కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీకి సంబంధించి అగ్రికల్చర్, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగనే బీఈ లేదా బీటెక్ సంబంధించి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగనే డిప్లొమా సంబంధించి కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 2 ఫేజుల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు, ఫేజ్ 1 ఫేజ్ 2 కింద. అలాగనే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు వచ్చేసి టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయబోతున్నట్లు అభ్యర్థులకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 2 వాటిల్లో స్కిల్ అలాగనే మెరిట్ కనబడిన అభ్యర్థులకి ఈ జాబ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఫేజ్ 1కు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇప్పుడే మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరులో సెంటర్స్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 3 ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మన 2 తెలుగు రాష్ట్రాల వారి అభ్యర్థులు తెలుగు రాష్ట్రాల్లోనే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎవరు కూడా ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. మరి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 6 సెప్టెంబర్ 2022 అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అలాగనే లాస్ట్ డేట్ వచ్చేసి 5 అక్టోబర్ 2022 అనమాట. అంటే అక్టోబర్ 5 వరకు కూడా మనం అప్లికేషన్లు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి చివరి
తేదీగా ఇచ్చారు. ఒక నెల సమయం అయితే ఉంది, అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. ఇక ఆన్లైన్లో పరీక్ష తేదీ కూడా మనకు మెన్షన్ చేశారు, జనవరి 2023లో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగనే ఈ పేపర్ క్లిప్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగనే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.